సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థ అందిస్తున్న సేవలు బాగున్నాయని, రైతుకు అందించే సేవలు కూడా నాణ్యమైనవిగా ఉండాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలో సెస్ కార్యాలయాన్ని పునరుద్ధరించి తిరిగి ప్రారంభించగా ఆయన కార్యక్రమానికి హాజరై ప్రారంభించి మాట్లాడారు. నూతన పాలకవర్గం పాలనలో గాడిలో పెట్టినప్పటికీ అవకతవకలు తప్పిదాలపై కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పరంగా సెస్కు కావలసిన సహాయ సహకారాలు అందించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని వారికి చెప్పారు. వర్షాలు సమృద్ధిగా పడి భూగర్భ జలాలు పెరిగిన తరుణంలో బోరుబావుల వినియోగం కూడా పెరిగిందని, తద్వారా విద్యుత్ వినియోగం పెరిగినందున రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. పెరిగిన వినియోగం దృష్ట్యా సబ్స్టేషన్ల ఏర్పాటు కూడా అవసరమని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలన్నీ సిద్ధం చేస్తే తాను ప్రభుత్వం నుండి మంజూరు చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, ఎండీ రామకృష్ణ, డిఈ శ్రీనివాస్, ఏడీలు శ్రీధర్ రమేష్, సెస్ డైరెక్టర్లు నామాల ఉమ, రేకల్పాటి హరిచరణ్ రావు, ఆకుల దేవజం, పొన్నాల శ్రీనివాసరావు, ఆకుల గంగారం, సుధాకర్, కౌన్సిలర్లు అన్నార ఉమ, బింగి మహేష్, గోలి మహేష్, సెస్ వినియోగదారుల ప్రతినిధి వెంకట్ యాదవ్, ఏఈ సిద్ధార్థ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బృహస్పతి శ్రీనివాస్ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, మా వైస్ చైర్మన్, అదేవిధంగా గౌరవ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నూతన భవనం అని మొదట్లో అనుకున్నాము కానీ ఆ బడ్జెట్ మీద రాకముందే ఒక ఎస్టిమేట్ తయారు చేసుకొచ్చారు. ఇది దాదాపు 4 కోట్ల ఎస్టిమేట్. ఆ 4 కోట్లు సెస్ పరిధి మొత్తం టోటల్ డిస్మెంటల్ చేసిన తర్వాత 5 ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టి ఫస్ట్ సెకండ్ ఆఫీస్ పెట్టుకొని కింద కలెక్షన్ ఆఫీస్ పెట్టుకొని ఆ పైన మూడు ఫ్లోర్లు దేనికన్నా వాడుకుంటాం, గెస్ట్ హౌస్ కమర్షియల్గా వాడుకుందామనే ఆలోచన మీద అనుకున్నాం. కాకపోతే సెస్ పరిస్థితి మీ అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఎందుకంటే మేము వచ్చి కొత్త నూతన పాలకవర్గం వచ్చిన్నారు. సెస్ 10 కోట్ల రేంజ్లో మనకు డిమాండ్ ఉండే, 10 కోట్లలో 8 కోట్లు 9 కోట్లే వసూళ్ళు ఉంటుండే. మేము వచ్చిన సంవత్సరం తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా స్ట్రీమ్లైన్ చేయడానికి దానికి టైం పట్టింది. మాకు ఏవేవైతే ఎవరు ఏ కేటగిరీ ఉండాలనే సిస్టంలో ఈఆర్సి తెలంగాణ ఎలక్ట్రిసిటీ నియంత్రణ మండలి వారిచ్చిన సూచనల మేరకే ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేయడం జరుగుతుంది. వేములవాడ టౌన్కు వేములవాడకు సంబంధించి మనం 1 ఎకరం స్టోరు, అందులో 1 బిల్డింగ్ కట్టాలన్నది ఆలోచన ఉన్నది. కాబట్టి దానికి 1 ఎకరం తిప్పాపూర్లో ఉంటే తిప్పాపూర్లు ఇవ్వండి, లేకపోతే మీకు ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ 1 ఎకరం, దాంతోపాటు రుద్రంగికి 20 గుంటలు, వేములవాడ అర్బన్కి 20 గుంటలు. ఎందుకంటే సేవా సాధనాలు కట్టుకోవడానికి, ఆఫీస్ కట్టడానికి అవసరపడతాయి. ఎందుకంటే మనకు రాజరాజేశ్వర స్వామి ఉన్నారు కాబట్టి యాత్రికులు కూడా ఎక్కువ ఉంటారు, అటు అదేవిధంగా విఐపీలు కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి వారి కోసం మన ఇవన్నీ కూడా మనం తీసుకొని మనం కన్స్ట్రక్షన్ చేసినట్టయితే బాగుంటుందని మా ఆలోచన, మా పాలకవర్గ నిర్ణయం అది. కాబట్టి దయచేసి ఇది సిరిసిల్ల ప్రాంత పరిధిలో ఆనాడు మరి దువ్వాడి నరసింహరావు గారు మాజీ సాంసదులుగా ఆనాటి కాలంలో ఈ సెస్ అనేది ప్రాంతానికి తీసుకురావడం గల కారణం ప్రధానంగా సేవా భావంతో ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు రైతులకు ట్రాన్స్కోకును సెస్కు చాలా తేడా. ట్రాన్స్కోలో ఇబ్బందికరమైన వాతావరణం, సెస్లో మనం ఈరోజు అనుకుంటే రేపే ట్రాన్స్ఫర్ చేసిన ప్రయత్నం శక్తి కూడా మన చేతిలో ఉండటువంటి సందర్భం కాబట్టి
ట్రాన్స్కోలో ఉన్నటువంటి ఇబ్బందులు గమనించి ఆ రోజు పెద్ద నరసింహరాజు గారు ఉండే ప్రాంతంలో కోఆపరేటివ్ సెక్టార్లో సెస్ అనేటువంటి తీసుకొని రావడం, ఆ రోజు అనేక గ్రామాల్లో కూడా కరెంటు లేనటువంటి సందర్భంలో కూడా మరి కరెంటును ఇప్పించేటువంటి కార్యక్రమం తీసుకొని ప్రతి గ్రామంలో కూడా సెస్ అనేది ప్రతి కుటుంబంతో అనుబంధం పెనవేసుకుంది. గ్రామంలో సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఏ విధంగా అయితే ప్రజలతో మమేకమైనో, సెస్ పాలకవర్గం కూడా ఆ విధంగా ప్రజలతో మమేకమై ఎవరికి కరెంటు పరంగా ఏ ఇబ్బంది వచ్చినా సెస్ అధికారులతో కానీ సెస్ ఎన్నికలు జరిగితే పాలకవర్గం మమేకమైన సమస్యల పరిష్కారం కోసం మరి పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో రైతులకు కానీ ప్రజలకు కానీ ప్రభుత్వాలు ఏ ఉన్నప్పుడు కూడా నాణ్యమైన విద్యుత్తును అందించి లో వోల్టేజ్ సమస్య లేకుండా చూడవలసినటువంటి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భాన్ని ఇప్పుడున్నటువంటి పాలకవర్గం కూడా చేస్తుందనడంలో ఏమాత్రం అనుమానం లేదు. కానీ సెస్సులో ఉన్నటువంటి మీరు బకాయిలే కానీ సెస్సుకు సంబంధించినటువంటి ఇతర అంశాలకు సంబంధించి పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు మీరు కూడా అనేక ఆందోళన చెందినటువంటి సందర్భం, అలాంటి ఆందోళనకు తావు లేకుండా మీరు దానిపైన అంటే మీరు చైర్మన్ ఎమ్మెల్యేగా అయిన తర్వాత చాలామంది మాట్లాడుతున్న సమయంలో చెప్పినటువంటి అంశాలను కూడా నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం మీ పాలకవర్గం కూర్చున్నప్పుడు తప్పనిసరి. అంటే ఇప్పటికే నాకున్నటువంటి సమాచారం మీరు చేస్తున్నారు, కొంచెం గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అంశంలో తప్పు చేసిన సందర్భాన్ని తప్పనిసరిగా తప్పు పట్టవలసింది. ఎక్కడే ఏ సందర్భం అయినప్పుడు కూడా మేము కూడా ఆ అంశంలో తప్పనిసరిగా తప్పుకు సంబంధించిన అంశంలో ఎలాంటి విషయాలు లేకుండా, ఎందుకంటే అప్పుడు ప్రశ్నించే గొంతుకలు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మీ శిశులో ప్రక్షాళన జరగాలన్నాం. శిశులో ఏదైనా అవినీతి అక్రమాలు జరుగుతే వాటిని మీరు తప్పు చేసిన వారికి శిక్ష పడవలసి తిరిగి వాటిని తీసుకోవాలి శిశుకు. ఎందుకంటే ఇది శిశు అందరిది ఈ ప్రాంతంలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేయాలని చెప్పిన కోరుతున్నాం. కాబట్టి ఆ క్రమంలో శిశు పాలకవర్గం అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ కార్యక్రమం ముందుకు పోవాలని ఆ క్రమంలో మా వంతు సహకారం. శిశువును మనం ప్రభుత్వపరంగా వచ్చేటువంటి ఏదైనా ఉంటే చెప్పండి, తప్పనిసరిగా చేసి పెడతాం. మీ పరిధిలో ఉన్నది పాలకవర్గం ప్రజలు మీ చేతులు పెట్టినప్పుడు ఆ పాలకవర్గాన్ని మరి బ్రహ్మాండంగా నడుపుతూ రైతులకు, గృహ వినియోగదారులకు వీలైనంత ఎక్కువగా మీరు సేవలు తీర్చిన కార్యక్రమం చేస్తూ ఈ అంశంపైన ప్రత్యేక దృష్టి పెట్టవలసిందని కోరుకోవడం అవసరమైతే సరే 10 మందిలో మాట్లాడే మీకు కొన్ని ఉండకపోవచ్చు. మన అవసరమైతే మీ సమావేశంలో కానీ అంత ముఖ్యంగా కూర్చొని మాట్లాడతాం. దానికి సంబంధించి ఇన్ డీటెయిల్గా కూడా పోదాం. ఇన్ డీటెయిల్గా మీ ఆలోచనకు అనుగుణంగా నా ఆలోచన కూడా మీకు ఇచ్చి సంస్థను బలోపేతం చేయడానికి ఏమైనా కార్యక్రమం చేస్తే బాగుంటుందనే దానిలో తప్పనిసరిగా నా వంతు సహకారాన్ని నేను అందిస్తానని మాటి సందర్భంగా చెప్తూ 100కి 100 రూపాయలు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సంస్థ మనగడను, సంస్థను కాపాడుకునే బాధ్యత ఈరోజు మీతో పాటు మా పైన కూడా ఉంది. అందులో ఏమాత్రం కాపాడుకుంటూ మన సంస్థతో మేలైనంత ఎక్కువగా మేలైనటువంటి సౌకర్యాలు కల్పింపు చేసి మంచి లాభాల పాటు తీసుకునే విధంగా ప్రయత్నం చేద్దామన్నమాట. మీరు ఒకసారి కూర్చుంటే నేను కూడా వస్తా, నాలో ఆలోచనకు మీకు చెప్తే సంస్థ పరోపకానికి ఉపయోగపడుతుందని చెప్పినటువంటి భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ మరోసారి మరి ఈరోజు పాత సెస్ కార్యాలయాన్ని పునరుద్ధరించుకొని నూతనంగా మళ్ళీ పునఃప్రారంభం చేసుకున్న సందర్భంగా వేమరావు సెస్ డైరెక్టర్ ఉన్నటువంటి ఉమా గారికి నేను శుభాకాంక్షలు తెలియజేసి ఇందులో పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు నమస్కారం తెలియజేస్తూ అందరి పేరు నమస్కారం.